ఎందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ లో ఓటు విలువ ప్రాధాన్యాన్ని తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటూ ఈ రోజు సిపి గారు గాని కలెక్టర్ గారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పాల్గొని ఈ రోజు ట్రైన్ ఏదైతే ఉందో త్రివేంద్రం న్యూఢిల్లీ ట్రైన్ కి వాళ్ళు మొత్తం పోస్టర్ అనేది అతికించడం జరిగింది. అయితే మనతో ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంటే ఈ రోజు ఈ ట్రైన్ కి ఈ రోజు ఈ పోస్టర్ అనేది అతికించడం జరిగింది, ఏ కాన్సెప్ట్ మీద సార్ అతికిస్తాం? అదే కేంద్ర ఎన్నికల కమిషన్ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ట్రైన్ ని ఢిల్లీలో బయలుదేరింది, తిరువనంతపురం వరకు వెళ్తుంది. అంటే నార్త్ నుంచి సౌత్ వరకు వెళ్ళేటువంటి మొత్తం రాష్ట్రం దేశం మొత్తం కూడా చూడాలని ఉద్దేశం పంపించారు. అందరూ ఓటు వినియోగించుకోవాలనే సందేశం ఇచ్చి ఈ ట్రైన్ వెళ్తూ ఉన్నది. ప్రతి చోట కూడా స్టేషన్ దగ్గర ఆగినప్పుడు దానికి సంబంధించిన జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు కలెక్టర్ వీళ్ళంతా పోయి చూస్తున్నారు. అందు సందర్భంగా మేము కూడా అవడం జరిగింది. అందరూ కూడా ఓటు హక్కుని బాధ్యతగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. అయితే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొత్తం అంటే న్యూఢిల్లీ వరకు కూడా త్రివేంద్రం నుంచి న్యూఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టర్ ని చూడాలన్న ఉద్దేశంతో అతికించామన్నారు. అయితే మనతో కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తేనండి. ఈ రోజు మీరు ఈ పోస్టర్ అతికించడం జరిగింది, ఏ కాన్సెప్ట్ మీద సార్? నిన్న ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషనర్ నిన్న అక్కడ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని మనకు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ మొత్తం ఐకాన్ మెసేజెస్ అన్ని తీసుకొని అంటే మనకు సెలబ్రిటీస్ రాహుల్ ద్రావిడ్ గారు, మేరీ కామ్ గారు, ఇలా అందరూ వాళ్ళ మెసేజెస్ మరి అందరినీ ఓటు వేయమని చెప్తూ, అందరూ ఓటర్లను ఓటు వేయమని చెప్తూ మెసేజెస్ తో ట్రైన్ మొత్తం ర్యాప్ అయి ఉంది. ఆ ట్రైన్ ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది కేరళ వెళ్లేంత వరకు మనకు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడైతే 10 నిమిషాల కంటే ఎక్కువ అవుతుందో అక్కడ మేము ఆ ట్రైన్ ని మళ్ళీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము. మా సిఇఓ ఆఫీస్ నుంచి అడిషనల్ సిఇఓ సుజాత శర్మ గారు ఉన్నారు, సిపి గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. ఇక్కడ మేమంతా ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ లో దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశాము. విత్ ఎ మెసేజ్ టు ఓటర్ దట్ ప్రతి ఒక్కరూ నైతికంగా తన బాధ్యతగా రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ లో ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ అయితే ఈ త్రివేంద్రం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్లేటటువంటి ట్రైన్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు పోస్టర్ ని. ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటూ గో ఓట్ అంటూ ఇక్కడ పోస్టర్ ని అతికించడం జరిగింది. ఇంపార్టెంట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూపించే విధంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటూ త్రివేంద్రం వరకు కూడా న్యూఢిల్లీ నుంచి త్రివేంద్రం వరకు వెళ్ళే ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ కి ప్రతి చోట కూడా ట్రైన్ మొత్తం కూడా పోస్టర్ అతికించడం జరిగింది. ప్రతి చోట అంటే మీరు చూడొచ్చు ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ బోగి దగ్గర నుంచి ఎండింగ్ బోగి దగ్గర వరకు కూడా ప్రతి బోగికి కూడా ఇక్కడ స్టిక్కర్స్ అనేది అతికించడం జరిగింది. మొత్తం దీనికి సహకరించినటువంటి సిపి గారు, కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ తేజతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. ఉల్టన్ లైబ్రరీ ఒక చిన్న విరామం తీసుకుందాం.